జిల్లాలో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజాచార్యర్ స్వామి పర్యటించారు. అక్కడికి వచ్చిన చినజీఆర్ ప్రసంగాలు ప్రసంగించారు. ఆ ప్రసంగాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన ఆయన చేత ప్రసాదాలు పంపిణీ చేయించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. యశోదమ్మ ఒకనాడు కృష్ణుడిని నోటికి కట్టింది. తెలుసునా మీకు? నోటి కట్టినప్పుడు అలానే ఉండమండి బాబు, ఉండిపోయేవాడు పిల్లగాడు. కానీ ఆవిడంతా అనలే. రోటి కట్టిన తర్వాత ఏమాయి పొద్దు నుంచి చూస్తున్నా, ఊరికే అల్లరి చేస్తున్నాము, దుబ్బరంగా పెట్టాడా, చేతనైతే పో. ఏమంటావుడే? చేతనైతే నా ఇంటి పని చూసుకోవడానికి నేను పోతున్నా అని ఆవిడ ఇంటి పని చూసుకోవడానికి ఆవిడ వెళ్ళి, మరి ఈయనకి మాత్రం పెద్ద ఇల్లు కదా, ఇంటి లోకం అంతా ఆయన ఇంటేనా? నీ ఇంటి పని చూసుకోవడానికి నువ్వు వెళ్ళావు కదా, నన్ను కూడా నువ్వు పొమ్మన్నావు కదా, నా ఇంటి పని చూసుకోవడానికి నేను కూడా పోతున్నా, వెళ్ళింది కదా నేను చుట్టూ వెళ్ళి. ఆవిడ పో అనకుండా ఉండే అట్టానే పడి ఉండేవాడు. కానీ ఆవిడ చేతనైతే ఓ చూస్తా అని చిన్నపిల్లగాడు కదండి, ఎంత చెప్తే అంత తెలుసు. అమ్మ ఏం చెప్పింది? చేతనైతే ఓ నేను చూస్తా అని. ఇప్పుడు అప్పుడప్పుడు మీ అమ్మ బయట ఏదైనా కనుక పాలు పెట్టి పిల్లు వస్తుంది చూస్తూ ఉండు అంటే అర్థమేంటి? అంటే పిల్లు వస్తుంది పావు తాగుతుంది చూస్తూ కూర్చోని అమ్మ. ఏమర్థం చూస్తూ ఉండంటే? తాగకుండా చూడని అర్థం. మీ మాస్టర్ గారు నీకు పనిష్మెంట్ వేసినప్పుడు ఏ కదులు చూస్తా మా గురువు గారు కాదు అన్నారండి, అలాంటి కథను ప్రారంభించాడు. గురువు గారు ఏం చేస్తారు? ఇంకోరులు లాగి కదులు చూస్తా అంటే అర్థం ఏంటి? కదలదు కదా. యశోదమ్మ చెప్పినట్టుగా మనకు కూడా దేవుణ్ణి చేతనైతే ఓ అనకండి. ఇప్పుడు అలా అనకుండా మీరు ఉండగలిగితే మీ ఇంటిలో మీరు పెట్టుకున్న ఆ చిన్న విగ్రహంతోనే దేవుడు ఉండిపోతాడు.